कदा ఇక చాలా ఆపవే నాతో మాట్లాడడానికి వాడు చేసే చీప్ ట్రిక్స్ చూస్తుంటే వీళ్ళు మండిపోతుంది సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవడైనా ఫ్రాడ్ అని చెప్తాడా వస్తాడు చైన్ కోసం ఖచ్చితంగా వాడు ఇక్కడికి వస్తాడు అడుగు వచ్చా చూసావా గట్టిగా వార్నింగ్ ఇచ్చి నేను లేనని చెప్పి పంప్ చేసే ఓకే హాయ్ నీతు గారు ఎలా ఉన్నారు ఏంటి విషయం తిరుపతి ప్రసాదం ఇవ్వు బయట ఇవ్వకూడదు సరే లోపలికి రా ఏయ్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ ధనలక్ష్మి చూడను తన వెంట పడను తనతో మాట్లాడను దయచేసి నా చైన్ ఇచ్చేయండి దండం పెడతాను ఓకే ఇంకోసారి ఇటువైపు చూడకుండా పరిగెత్తు ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఇలా వస్తారా దేనికి ఆ ప్లీజ్ చెప్పు దేనికి ఆ ప్లీజ్ ప్లీజ్ ఏ చెప్పొచ్చుగా రండి ఏంటి రండి మేడం ఎందుకు పిలిచావో చెప్పు ఏంటే నువ్వు రూల్స్ పెడుతున్నావు దన వెంట పడకూడదా ఏ నీ వెంట పడమంటా ఒక్కటి ఇచ్చానంటే నీ చూడు ధనలక్ష్మి నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను తనంటే నాకు ప్రేమ ప్యార్ కాదల్ ఎవ్రీథింగ్ దాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను చేసుకుంటాను నీకు చేతన ఏం చేసుకోవే పో చలరే చలరే చల్ చల్ చలరే చలరే చల్ 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 నన్ను లవ్ చేస్తున్నావా పెళ్లి కూడా చేసుకుంటావా సారీ ఇటువంటివన్నీ నాకు నచ్చవు అది కాదు చూడు ఈ మతి మరుపుది ఇలాగే వాగుతుందిలే అనుకుంటున్నావు కదూ అబే అది కాదు నువ్వు అనుకుంటున్నట్టు నాకు ఏ షార్ట్ టైం మెమరీ లాస్ లేదు రోజు నువ్వు నా దగ్గర వేస్తున్న వేషాలన్నీ నాకు గుర్తున్నాయి ఇంక నీతో మాట్లాడనవసరం ఇక్కడి నుంచి వెళ్ళు వసే నీకేమైనా మర్చిపోయిందా వాడికి నిజమెందుకు చెప్పావు భయపడికే నా ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిట్లో అరవింద్ చాలా మంచివాడు నేను అతన్ని కన్విన్స్ చేస్తానుగా యూ డోంట్ వరీ ఏంటనా ఇది నేను చెప్పిందండి నువ్వు చేస్తుందండి అడిదిప్పండి ఇడిదిప్తావు ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న దీన్ని చేయలేడం నేర్చుకోవడానికే వారం రోజులు పట్టింది ఇంకెప్పటి నీ లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదనా లేదనా నాకు అసలు నమ్మకమే లేదు నేను అసలే మూడ్ అవుట్లో ఉన్నాను ఎక్కువ ఆగేవా అన్నా ఏంట్రా ఎవరో వచ్చారు చూడన్నా ఏంటి విషయం నీతో కొంచెం మాట్లాడాలి నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఏంటమ్మా ప్రాబ్లం సడన్ గా బండి ఆగిపోయింది ఏంట్రా చిల్లర ఏమైనా పారేసుకున్నావా తెగ వెతికేస్తున్నావు ఏలేదు నానా ఇంజిన్ చెక్ చేస్తున్నా ఇంజిన్ చెక్ చేస్తున్నావా వెదవా దున్నపోతా వెదవన్నాను వెదవా వారం రోజుల నుంచి ఆ లోనకి చైన్ వెయిట్ పేరు రాలేదు నీకు ఇంజిన్ చెక్ చేస్తున్నావు నువ్వు రెడీ రాస్కల్ నానా మెల్లగా మాట్లాడు నానా మెల్లగా మాట్లాడా ఏంటి ఎదురు నుంచి మాట్లాడుతున్నావు ఏంటి ఏంటా లుక్కు అవర్ కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వీళ్ళు అటెండ్ అవ్వడం తెలియదు నీకు వెళ్ళరా అమీర్పేటలో ఆచార దగ్గరగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చిన పో పో సరే వరా నీకే చెప్పేది పో అంకుల్ నేను కూడా అమీర్పేట వెళ్ళాలి చాలా అర్జెంట్ కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి రేయ్ నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి అది మనవాణి కాదు కస్టమర్లది ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు అది నువ్వు చెప్తున్నావా రేయ్ నోరు మూసుకు చెప్పించేయి నువ్వు వెళ్ళమ్మా చూడు అరవింద్ నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా నా ఫ్రెండ్ చెప్పింది దానికి నన్ను అనుకుంటే ఎలా నేను చేసిన ఒకే ఒక తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం ఒకసారి ఆలోచించు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి
నా విషయంలో కూడా అదే జరిగింది ప్లీజ్ అరవింద్ నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐ'm ఎక్స్ట్రీమ్లీ సారీ ఈ విషయం ఇంతటితో వదిలే వి ఆర్ ఫ్రెండ్స్ ఓకే చూడు నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలియదు నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీకు ఓకే అయితే మాట్లాడు లేదంటే గుడ్ బై ఓకే గుడ్ బై నీకు వాళ్ళకి ఏంటి సంబంధం ఇష్టం లేని పెళ్ళి బాలాజీ ఎక్కడున్నాడో తెలీదు ఎలాగైనా తనని కలుసుకోవాలని నా ఫ్రెండ్ ఇంటికి పారిపోయి వచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న సంగతి వాళ్ళకి తెలిసిపోయింది ఇకపై ఏం చేయాలో కూడా తెలియట్లేదు చిన్న వయసు నుంచి నా మనసులో పూర్తిగా బాలాజీయే ఉన్నాడు అందుకే చెప్తున్నాను ప్లీజ్ అరవింద్ నన్ను మర్చిపో ప్లీజ్ బాలాజీ ఎక్కడ బాలాజీయా ఆ పేరు గల వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ చూడండి మీ అబ్బాయి మా అమ్మాయి ధనలక్ష్మిని కిడ్నాప్ చేశాడు మర్యాదగా వదిలేయమని చెప్పండి లేకపోతే కథ చాలా దూరం వెళ్తుంది మేడం మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాలాజీ అంటారు కిడ్నాప్ అంటారు మేము అలాంటి వాళ్ళం కాదండి ప్రమాణం చేసి చెప్తున్నా ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలైపోతాయా 12 సంవత్సరాల క్రితం మీరు నెల్లూరులో ఉన్నారా లేదా నేను నెల్లూరులో ఉండడం ఏంటండి గత 30 సంవత్సరాలుగా మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం లేదక్క మమ్మల్ని కొట్టింది వీడి కొడుకే వాడితోనే అమ్మాయి తిరుగుతోంది చూడండి మీరు అనుకున్నట్టు దల్లక్ష్మిని మేము కిడ్నాప్ చేయలేదు ఆ అమ్మాయి 4th బ్లాక్ హౌస్ నంబర్ 17 లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది ఏంటి షాక్ అయ్యావా ఎంత ధైర్యమే నీకు నా కళ్ళల్లో కారం కొట్టి ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావా బయలుదేరు నేను రాను ఊరంతా నన్ను నానా రకాలుగా అనుకుంటున్నారు నేను ఇంక్వైరీ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను
కాదుకూడదని ఇంకొకసారి బలవంతం చేశారో మీ మీద సివియర్ రియాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. నో పదా. థాంక్యూ సార్. అక్క నేను చెప్పింది వీడే. ఓకే సార్. ఇట్స్ ఆల్ రైట్.